हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मनी इंटी आड़पड़चु। फ्रेंड्स, ईरोजु नेनु दिब्बरोटी एला चेयाली एंटी अनेदी नेनु चेप्तानु। बियम नूकतोनी दिब्बरोटी इदी चेस्ता अन्नमाट। कंपलसरी वीकली वन्स रोटे अनेदी माकु उंटुंदी। अदी पर्फेक्ट गा एला रावाली, एला चेस्ते बागा वस्तुंदनेदी मोत्तम नेनु ईरोजु चेप्तानु। एला अनेदी चूसेद्दाम। ओकेना, लेट्स स्टार्ट। हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मनी इंटी आड़पड़चु। फ्रेंड्स, ई रोजैसे नेनु अंटे ओकरु अडिगारु कुकिंग व्लॉग चेयमनी। कुकिंग अंटे टोटल गंटे चेयडं कष्टं, अंदुके स्टार्टिंग जस्ट इंट्रोडक्शन इच्चेस्तुन्नानु। तर्वात ई रोजु नेनु टिफिन सेक्षन पेट्टानु अन्नमाट। अंटे मोन्न नुंचि वंट चेस्तुन्नानु गानी टिफिने पेट्टि चूद्दामनी। कनीसं टिफिन अयिना కొంచెం చేసి చూపిద్దాం। రొట్టె అనేది కొంచెం స్పెషల్ అండి। నేను ఇదిగోండి స్టవ్ మీద అయితే బొంబాయి చట్నీ ఉంది, కొంతమంది చెనా పిండి కూర అంటారు, ఇకపోతే నా కొడుకు చూసారు కదా నా అంత హైట్ అయిపోయాడు అన్నమాట। అయితే ఇది బొంబాయి చట్నీ అన్నమాట, మీరేమంటారో నాకు తెలీదు। అయితే రొట్టె ఎలా చేయాలనేది చూసేద్దాం। మినప్పప్పు అన్నమాట, మా పంటలో పండిందన్నమాట ఇది। ఒక్కోసారి ఇది క్లీన్ చేయడం ఇబ్బంది అయితే మేము బయట నుంచి కూడా తెప్పిస్తాం, బట్ కానీ సొంతంగా మాకు పండిన పంట అన్నమాట। అయితే నేను ఇలాగ నీట్గా కడిగిన తర్వాత ఇలా గ్రైండ్ చేశాను, చూసారు ఎలా ఉందో। అచ్చంగా విప్పింగ్ క్రీమ్ లాగే ఉండాలన్నమాట, మనం కేక్కి సంబంధించి చేస్తాం కదా అదే క్రీమ్ లాగా రావాలన్నమాట। బియ్యం నూకైతే ఇలా ఉంటుంది, మాకు 2 మంత్స్కి ఒక్కోసారి 1 మంత్కి ఒకసారి ఇలా చేసి ఉంచుతాం। బియ్యం నూక ఇలా ఒక గ్లాస్ అన్నమాట। నేను 1 పావు మినపప్పు ఫస్ట్ గ్రైండర్లో వేసి రుబ్బాను, అది బాగా రుబ్బిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసి చెక్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇలా 2 గ్లాసుల నేను బియ్యం నూకను వేసాను, గ్లాస్కి 2 గ్లాసులు అన్నమాట। కొంచెం కల్లు ఉప్పు వేసాను। ఫ్రెండ్స్, ఒక సజెషన్ ఏంటంటే మీరు వంటల్లో ఎక్కువగా రాక్ సాల్ట్ని వాడండి। రాక్ సాల్ట్ వాడటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది। నెక్స్ట్ టైం ఎప్పుడైనా రాక్ సాల్ట్కి సంబంధించి నేను ఏదైనా చెప్తాను, ఎందుకంటే మామూలు సాల్ట్లో కెమికల్స్ కలుస్తాయి, రాక్ సాల్ట్లో కలవ అన్నమాట అందుకని। అయితే ఇప్పుడు నేను రొట్టె ఫస్ట్ వాయ నేను గ్రైండర్లోని నూక వేసి చేసేసాను కదా, ఆ వాయ ఒక తబలలో ఎత్తి ఉంచేసాను। ఇప్పుడు ప్యాన్ బాగా వేడెక్కాలన్నమాట, ఇలా ఇది లావుగా ఉండే దల్సరిగా ఉండే ప్యాన్ అన్నమాట। ఇలా అయితే రొట్టె అనేది స్టవ్ మీద ఎక్కువసేపు ఉంటుంది కనుక బాగుంటుంది, రొట్టె బాగా వస్తుంది। ఇప్పుడు మనం ఒక స్పూన్తో కొంచెం ఆయిల్ తీసుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మళ్ళీ మనం ఈ ఆయిల్ అనేది చుట్టూగా వేయాలి, అప్పుడు మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది। ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన పని ఉండదన్నమాట, జస్ట్ రొట్టెకి మాత్రం ఇలా వేసుకోవాలి। ఇది కూడా బాగా వేడెక్కనివ్వండి, వేడెక్కిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఈలోపుగా మనం ఈ మినప రుబ్బు ఉంది కదా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట। ఇప్పుడు ఒక్కొక్క గరిటె వేస్తూ ఉండాలి, ఒకేసారి వేసేస్తే ఆయిల్ అనేది అడుగున ఉండదన్నమాట। రొట్టెకి కిందన మొత్తం రుబ్బు ఒకేసారి మనం వేసేస్తే ఆయిల్ అనేది సరిగ్గా పరుచుకోదు, చూసారా మనం కొంచెం కొంచెంగా వేస్తూ ఉంటే ఆయిల్ అనేది చుట్టూ అలాగా సైడ్ అవుతుంది అన్నమాట। ఇలా ఒక్కొక్క గరిటె మొత్తం వేసేసి ఫైనల్గా మనం ఇలా అనాలన్నమాట। ఇలా అంటే రొట్టె పెట్టే విధానం బట్టి కూడా అది మంచిగా కాలుతుంది అన్నమాట, అది రొట్టె అనేది చుట్టూ మాడు అనేది బాగా కాలాలి। తర్వాత చుట్టూ ఆయిల్ చూసారు ఎలా వచ్చిందో, ఇప్పుడు ఒక మూతను పెట్టి వెయిట్ పెట్టాలి ఆవిరిపోకుండా। ఇలా 1 మినిట్ హైలో ఉంచిన తర్వాత సిమ్ చేసి మనం ఇంకా అలా రొట్టె ఉంచేయాలన్నమాట। తర్వాత నేను ఆ రొట్టెకి పలుకుల చట్నీ చేశాను, ఇలా తెలిసిందే కదా, బట్ కానీ నేను ఎలా చేస్తానని చెప్తాను। కొంచెం కరివేపాకు, ధనియాలు, పచ్చిమిర్చి వేసాను। ఇదేంటంటే ఫస్ట్ హై ఫ్లేమ్లోని మనం పలుకులు వేపాలి, తర్వాత సిమ్ చేయాలి। ఇలా బాగా చల్లారిన తర్వాతే ఏ చట్నీ అయినా మిక్స్ చేస్తే టేస్ట్ బాగుంటుంది।
ఇంకా సాల్ట్ వేసి ఇలా ఈ ఇలా చేసానన్నమాట, చట్నీ మిక్సీ చేశాను. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక సజెషన్ మరొకటి అన్నమాట, వీలైనంత వరకు తాలింపుని అవాయిడ్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పడుతుంది కదా, వీలైనంత వరకు ఆయిల్ తక్కువ పడితే మంచిది. నేను కూడా తక్కువ ఆయిలే వేసి తాలింపు వేశాను, కానీ సడన్గా ఎప్పుడో అప్పుడప్పుడు వేసుకుందాం తాలింపు, కానీ డైలీ అయితే తాలింపుని అవాయిడ్ చేయండి. చాలామంది వీడియోస్లో చూస్తున్నాను తాలింపుకి ఎక్కువ ఆయిల్ వేస్తున్నారు. ప్రత్యేకించి అంత ఆయిల్ ఎందుకు వాడటం చట్నీకి అనేది నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకోటి చెప్పానుగా, బొంబాయి చట్నీకి ఈ అన్నీ కట్ చేసి ఉంచానన్నమాట. చెనాపిండి చట్నీ అంటారు, చెనాపిండి కూర అంటారు. ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళు చెనాపిండి కూర అంటారు, అమ్మ వాళ్ళు బొంబాయి చట్నీ అంటారు. నాకు అక్కడ అది అలవాటు అన్నమాట. ఈ బొంబాయి చట్నీ మాత్రం నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, తర్వాత కొంచెం మినపప్పు, శనగపప్పు వేస్తే బాగుంటుంది. తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చి బఠానీ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. పచ్చిమిర్చి, ఆనియన్స్, అన్నీ మనం ఏ కర్రీస్కైనా సరే ఆనియన్స్ అనేది అయితే పొడవుగా అన్నీ ఒకేలా కట్ చేయాలి. లేదనుకుంటే అన్నీ చిన్నగా కట్ చేసుకోవచ్చు. బట్ కానీ అన్నీ ఒకే షేప్గా మనం కట్ చేసామనుకోండి, అది ఒకే విధంగా వేగి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. చిన్న చిన్నవి మనం పాటిస్తే వంటలు అనేవి పాడవు ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటో కూడా వేసి వేపేసానన్నమాట. ఇప్పుడు రాక్ సాల్ట్, కొంచెం పసుపు, కారం. ప్రత్యేకించి రాక్ సాల్ట్ ఈసారి చూపిస్తున్నాను, మీరు వాడండి. నేనేంటంటే మొన్న 2 మంత్స్ బ్యాక్ డాక్టర్స్ చెప్పారు టాటా రాక్ సాల్ట్ వాడితే మంచిదమ్మా అన్నిటికన్నా అని చెప్పారన్నమాట. అయితే ఆయన హెల్త్ కూడా కొంచెం, ఎవరికైనా మంచిదే రాక్ సాల్ట్నే వాడితే అని చెప్పి, నేను వీలైనంత వరకు సాల్ట్ కొంటున్నాను కానీ రాక్ సాల్టే వాడుతున్నాను అన్నమాట. ఇప్పుడు ఆ శనగపిండి ఎసురు బాగా మరిగిన తర్వాత వాటర్లో కలిపి ఉంచిన శనగపిండి కూడా మనం ఒక పక్కన ఉంచాలన్నమాట. ఇలా ఎసురు బాగా మరిగిన తర్వాత ఈ పిండిని కూడా వేసేయాలి. తగినంత వాటర్ వేసుకొని కొంచెం కరివేపాకుని యాడ్ చేశాను. ఇది పూస వచ్చినంత వరకు మరిగించాలి. మెయిన్ బొంబాయి చట్నీకి ఎంత మరిగితే అంత టేస్ట్ అన్నమాట. చాలామంది పిండి వేసాక స్టవ్ ఆఫ్ చేసేస్తారండి, అయిపోయింది అనుకుంటారు. అస్సలు కాదు, అసలైన బొంబాయి చట్నీ టేస్టీగా రావాలి అనుకుంటే ఇలా పూస వచ్చినంత వరకు బాగా మరిగనివ్వాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ఈ రొట్టెకి 2 రకాల చట్నీలతోని మేము రెడీ చేసేసాం. ఇలా అన్నమాట, కొంచెం చల్లారాక, మరీ చల్లగా అవ్వలేదులేండి, కొంచెం చల్లారాక ఇలా కట్ చేస్తే ఇలా పీసెస్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది. బాగుందా, నచ్చిందా? మీరు రొట్టె అనేది చేస్తారా? ఫ్రెండ్స్, చాలామంది రొట్టె అనేది కష్టం ఈ ప్రిపేర్ చేయడం అనుకొని చేయడం మానేస్తున్నారన్నమాట. ఏం లేదు, గ్రైండర్లోనే రుబ్బేటప్పుడు మనం అందులోని నూకు కూడా వేసేస్తే ఫైనల్గా ఇలా తయారవుతుంది, చాలా ఈజీ. నచ్చిందా? థ్యాంక్ యూ.